పర్లేదన్న సినిమా బాగానే ఉంది, ఒకసారి అయితే చూడొచ్చు డెఫినెట్లీ. అంటే మెయిన్గా నాకు యాక్షన్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే అన్న, అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇన్ ద సెన్స్ అంటే నాకు ఏమనిపించింది అంటే అది యాక్షన్ చాలా త్వరగా టప్ 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 అని వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ కూడా ఇది అవుతుంది అని అర్థం చేసుకునే లోపు అది వెళ్ళిపోయింది. అది నాకు ఇంకొంచెం స్లో చేసి ఉంటే దాన్ని మేబీ ఇంకొంచెం ఎంజాయ్ చేసేవాడినేమో అనిపించింది. హాలీవుడ్ స్టైల్ అయితే డెఫినెట్లీ మెయింటైన్ చేశారన్న. ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, ఇది ఏమాత్రం తగ్గలేదు హాలీవుడ్కి. మెయిన్లీ అంటే ఆ స్టోరీ కొంచెం ప్రిడిక్టబుల్ ఉండే అన్న, అది తప్పించి సినిమాటోగ్రఫీ అన్న, సినిమాటోగ్రఫీ టూ మచ్ ఉంది నాకు, అది పిచ్చి పిచ్చిగా ఎక్కేసింది. వాళ్ళు పెట్టిన యాంగిల్స్ కానీ అంటే కలర్స్ కానీ అవన్నీ చాలా బాగా తీశాడు. సాంగ్ ఒకటే ఉండే అన్న, అది కూడా అంటే ఎక్కలేదు సాంగ్, బట్ పర్లేదు. మనం బీజం కూడా చాలా బాగుంది. బీజం కూడా అంటే స్టోరీ మేబీ ఇంకొంచెం ఎంగేజింగ్గా ఉంటే బీజం కూడా ఇంకా పెద్దగా ఎక్కేదేమో, అంటే దానికి తగ్గట్టు కొట్టాడు. డైరెక్షన్ ఫెయిల్ అయింది అన్న అన్న, నాకు అంటే చెప్పలేను, అది మల్టిపుల్ థింగ్స్ కదా. నాకు మెయిన్లీ ఏమంటారు, కొన్ని చోట్ల ఎడిటింగ్ కొంచెం లాగ్ అనిపించింది, కొన్ని చోట్ల బాగా టక్టక్ అయిపోయింది అనిపించింది. అంటే యాక్టింగ్ తగ్గట్టు చేశారు, దానికి దీనికి తగ్గట్టే చేశారు. హాలీవుడ్కి అయితే ఇక్కడ తగ్గలేదు, స్టోరీ ఒక్కటే ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. ఎవరి క్యారెక్టర్ అన్న, నాసర్ గారి రోల్ బాగానే బాగుండే. వరుణ్ తేజ్ కూడా అంటే ఆయనకి ఇచ్చిన దాంట్లో చాలా బాగా చేశారు. అంతే, అంత మించి అంటే అంత మెమరబుల్ క్యారెక్టర్స్ అయితే లేవు. ఇదే చాలా బెటర్ అన్న, అంటే ఇందులో జెన్యూనిటీ ఉంది. ఆ జెన్యూనిటీ కానీ ఆ డైరెక్షన్, అంటే తన ప్రవీణ్ సత్తర్ గారు తీయాలనుకునేది క్లియర్గా తెలుస్తుంది, కానీ అది ఎక్కడ పోయిందో అనేది క్లారిటీ లేదు. ఇట్స్ రియల్లీ గ్రేట్ టు సీ అగైన్ యూ అండ్ యూ యూట్యూబర్స్, నాకు చాలా ఆనందంగా ఉంది. సో గాంధీవధార అర్జున, ఐ వాచ్ గాంధీవధార అర్జున మూవీ అండ్ ఇట్ వాజ్ గ్రేట్ టు సీ ద మూవీ. నేను పఠాన్ మూవీ తర్వాత రీసెర్చ్ చేశా. పఠాన్ మూవీలో నడి రోడ్డు పైన బాంబులు వేయడాలు అవి ఉంటాయి, హీరో వాడు విలన్ అనగానే బిక్నీలు వేసుకొని అమ్మాయిలను కూర్చుంటాడు, ఇది నిజమా అని అడిగాను. సో విలన్ బిక్నీలో తీసుకుంటాడో తెలియదు కానీ నడి రోడ్డు పైన వేరే దేశంలో ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే దేశద్రోహం కిందకి వస్తుంది అని అన్నారు. నేను రీసెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ అలాంటిది ఏమైనా మూవీ నాకు వస్తుందా అంటే గాంధీవధార అర్జున. నాకు తెలిసి ఇప్పుడు వరుణ్ తేజ్ గారిని మెగా అనే బదులు మెగా అని పక్కన పెట్టేసి తెలుగు స్టేట్ గ్రీక్ గాడ్, అర్థమైందా, టాలీవుడ్ గ్రీక్ గాడ్ అని బిరుదిస్తే మంచిగా ఉంటుంది. ఆయనకి మంచి అలాగనే ఉన్నాడు టేకింగ్. అసలు ప్రవీణ్ సత్తార్ గారికి హ్యాట్స్ ఆఫ్ టు ప్రవీణ్ సత్తార్, వై బికాస్ ద స్క్రీన్ ప్లే, ద కాస్ట్యూమ్, ద మేకప్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నీట్గా ఉంటుంది, పిన్ టు పిన్ ఉంటుంది, చాలా బాగా తీశారు ప్రవీణ్ సత్తార్ గారు. ఒకవేళ ప్రవీణ్ సత్తార్ గారికి ఇంకొక స్పై మూవీ తీయాలంటే ప్రొడ్యూసర్స్ యూ హ్యావ్ టు కాంటాక్ట్ ప్రవీణ్ సత్తార్ టు గెట్ అనదర్ మూవీ లైక్ స్పై అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు వాచ్ ద మూవీ. లవ్ స్టోరీ నేను ఊహించలేదు, లవ్ స్టోరీ ఉంటుందేమో అని ఊహించలేదు, కానీ చిన్నగా పెట్టాడు, సింపుల్గా పెట్టాడు లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్లో F3 గురించే కాస్త ఇష్యూ ఉంటుంది. కాకపోతే ఏమైంది అనంటే ఆ సమ్మిట్ అనేటువంటిది కొంత అది ఒక చిన్న ఇది ఇచ్చేదండి ఆయన కంక్లూజన్, ఈ యాప్ ద్వారా ఒక లాంగ్వేజ్లో మాట్లాడితే ఈ యాప్ ద్వారా అన్ని లాంగ్వేజ్లో వచ్చేస్తుంది అని ఈ ఒక్క క్లారిటీ ఇచ్చింటే మటుకు సినిమాగా ఎక్స్ట్రాడినరీగా ఉండిపోయేది. దాని తర్వాత ఒకటో రెండు సాంగ్స్ సిచ్యువేషన్కి తగ్గట్టు సాంగ్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ ఉంది, లవ్, అదే లవ్, లేడీస్ లవ్ ఎట్లయితే ఉంటుందో ఎంత తొందర అయితే స్ప్రెడ్ అవుతుందో, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అంతే స్పీడ్గా. కానీ రివెంజ్ భయ్యా, నిజంగా రివెంజ్ అంటే అలా ఉండాలి. లేడీ నా కండిషన్స్ నువ్వు అప్లై చేసుకుంటే నీకు జాబ్ ఇస్తా అంటుంది ఆమె హీరోయిన్, మేడం ఏమంటుంది అంటే నా కండిషన్స్ అప్లై చేసుకుంటే నీకు జాబ్ ఇస్తా లేకుంటే దొబ్బే అంటుంది. అంటే అక్కడ రివెంజ్ ఎప్పుడు, రివెంజ్ తీసుకోవడం పెద్ద విషయం కాదు, ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలనేటువంటిది కాన్సెప్ట్. ఆయన ఏం చేస్తారు తెలుసా, ఆడ మినిస్టర్ దగ్గర పోయి నాకు ఈ కండిషన్స్ ఉంటే నేను జాబ్ చేస్తాను లేదంటాడు, ఆడ కొడతాడు రివెంజ్ కౌంటర్ టు ఎన్కౌంటర్. దీని అమ్మ భలే ఉంది సినిమా. అంటే ఈ మధ్య ప్రపంచీకరణ అది ఇది అని అంటున్నారు కదా, ఆ బేస్ మీద తీసినటువంటి మూవీ. కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఫాలో అవుతారో వానికైతే మంచి మూవీ అతని. ఓకే, గాంధర్వదాహి అర్జున్, అర్జున్ ఏం చేశాడంటే అంటే వీళ్ళు ఒకటి ఫస్ట్ నుంచి కూడా చాలా హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని చెప్పారు, బట్ హాలీవుడ్ రేంజ్లో సినిమా లేదనే కంటెంట్ అయితే ఉందన్న చాలా. అంటే ఒక నిజంగా అది ప్యాన్ ఇండియా సబ్జెక్టే,
ఇక్కడ నుంచి మనకి మన ఇక్కడ కంపెనీలు పెడితే మనోళ్ళు పనిచేసి సూట్లు బూట్లు కొట్టి వాళ్ళకి పంపించి వాళ్ళు అంటే రష్యా కావచ్చు లేదంటే యుఎస్ కావచ్చు అక్కడ పంపించి వాళ్ళు వాడేసిన తర్వాత అదే డంపియాట్ అదే వాళ్ళు వాడే మందులు కావచ్చు అలా వాడే షూస్ కావచ్చు అక్కడ పడే బట్టలు కావచ్చు అవి ఇక్కడ పంపించి ఇక్కడ పల్లెటూరులో నాశనం డంపియాట్ కింద తయారు చేసి ఇక్కడ ఉన్న మాఫియా అంటే ఇక్కడ ఉన్న మెడికల్ మాఫియాతో కుమ్మక్కయ్యి మన ఇండియన్ ఎంత పాడు చేస్తున్నారని చూపించారు. బట్ సబ్జెక్ట్ అయితే చాలా బాగుంది. బట్ ఫస్ట్ అరగడం నాకు కొంచెం స్లో అనిపించింది కానీ తర్వాత ఓకే తర్వాత మాకు సబ్జెక్ట్ పరంగా కొంచెం యాక్షన్ పార్ట్గా బాగా అనిపించింది అన్న. ఏదన్నా సింగం త్రీ అంటే సినిమాలన్నీ ఇప్పుడు యాక్షన్ పార్ట్ ఏదైనా సేమ్ కాన్సెప్ట్ అంటే ఒక పోల్చితే బట్ ఏంటంటే మనం చూడవలసిన ఒక స్క్రీన్ ప్లే ఒక సీన్స్ ప్రదర్శన చూడాలి. బట్ వరుణ్ తేజ్ నుంచి ప్రవీణ్ సత్తార్ నుంచి ఒక మంచి సినిమా అయితే వచ్చిందన్న. బట్ బ్లాక్ బస్ట్ అనలేం కానీ ఇలా ఏదో గత సినిమాలతో పోలిస్తే కొంచెం బెటర్ సినిమా మాకు బోర్ కొట్టకనే అయితే అనిపించిందన్న. బట్ సెకండ్ టాప్లో కొంచెం ఎంజాయ్ చేసాం యాక్షన్ పార్ట్ కావచ్చు లేదంటే మెయిన్ మదర్ సెంటిమెంట్తో దీన్ని తెలియజేశారనమాట. మాకు అది బాగా అనిపించింది ఒక ఎమోషనల్గా ఒక తెలిసి తెలియని మంచి యాక్షన్ పార్ట్తో అయితే మాకు క్లైమాక్స్ అనేది చూపించారు. బట్ వరుణ్ తేజ్కి యాక్టింగ్ అయితే మాత్రం పీక్స్ అన్నమాట. నిజంగా చాలా బాగుంది. ఇదివరకు ఇలా సరదాగా లవర్ బాయ్ కాదు చాలా డీసెంట్గా చాలా క్లాసిక్గా ఒక క్లాసిక్తో మాసిక్ కలిపి చాలా మాస్గా నటించాడు అనమాట. చాలా బాగుంది యాక్టింగ్ మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అన్నమాట. కానీ ప్రవీణ్ సత్తార్ నుంచి ఇలాంటి సబ్జెక్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన అంత గ్యాంగ్ వారు అంత యాక్షన్ పార్ట్ ఉంటుంది ఒక మాఫియాతో ఉంటుంది. బట్ ఈయన ఏంటంటే చాలా ఒక మెసేజ్ ఉంటే ఒక మదర్ సెంటిమెంట్గా తీసుకెళ్ళాడు. యాక్షన్ పార్ట్ తక్కువ బట్ ఎమోషనల్గా సబ్జెక్ట్ పరంగానే ఎక్కువ వెళ్ళారనమాట. సో దానివల్ల కొంచెం స్లో అనిపిస్తుంది కానీ సినిమా ఓవరాల్గా చూసుకుంటే బోర్ కొట్టకనే అయితే బాగా అనిపించింది అన్న. మాకున్న 2 గంటల 2 నిమిషాలు ఎంత ఉంది సినిమా 2 గంటల 2 నిమిషాలు ఫస్ట్ 1/2 గంటతో పోలు కొంచెం ఓర్చుకుంటే తర్వాత నుంచి బాగుంది బోర్ కొట్టలేదన్న. అంతేనా? థ్యాంక్ యూ.